అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి వస్తున్న Vivo V29e 5G మొబైల్ కొరకు జంగారెడ్డిగూడ మసీదు ఎదురుగా ఉన్న సింహాద్రి మొబైల్ వరల్డ్ లో ఫ్రీ బుకింగ్ ఆఫర్స్ ప్రారంభమైంది. ఫ్రీ బుకింగ్ చేసుకునే వినియోగదారులకు 2000 రూపాయలు విలువ చేసే స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. అంతే కాకుండా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పై ఆఫర్లు కూడా కలవు. నేడే మీ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడంలో సంప్రదించండి. నమస్తే, స్మార్ట్ టీవీకి స్వాగతం. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజాబలం పొందుతున్న తరుణంలో అది చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడుపై వైసీపీ అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని చింతలపూడి నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ రెండో రోజు నిరసనలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట రోడ్డు ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పలువురు టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే సీటు కోసం నిరీక్షిస్తున్న ఆశావాహులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకమని, ఆయనపై తప్పుడు కేసులు పెడితే జనం నమ్మే స్థితిలో లేరని అన్నారు. చంద్రబాబు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, మాజీ ఎమ్మెల్యే గంట మురళి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యాంసుందర్ శేషు, జంగారెడ్డిగూడెం సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, జగ్గవరపు ముత్తారెడ్డి, బొమ్మాజీ అనిల్, సొంగ రోషన్ కుమార్, ఆకుమర్తి రామారావు, మామూడూరి మహంకాళి, లీలా ప్రశాంతి, కామారూపకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలారి సత్యనారాయణ, తూటికుంట రాము ఇతర నాయకులు పాల్గొన్నారు. పగకు, ప్రతీకారానికి మరియు ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. సో ఆత్మగౌరవం అంటే టీడీపీ, ఆత్మగౌరవం అంటే ఎన్టీఆర్ గారు, ఆత్మగౌరవం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆత్మగౌరవం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సో మరి చంద్రబాబు నాయుడు గారు మరి అతను వచ్చేసి ఒక మన ఏపీ రాష్ట్రానికి కాదు కానీ భారతదేశానికి అలాగే ప్రపంచానికి మరి ఎంతో పరిచయమైన వ్యక్తి. సో తను పథకాలతో పాటు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఎల్లప్పుడూ ప్రజా సేవలో అలాగే ప్రజాక్షేత్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ప్రజా సమస్యలపై యుద్ధం చేస్తూ మరి రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణని చూసి తట్టుకోలేక వైసీపీ వారు దీన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లా అక్రమ అరెస్టు పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు భారతదేశ చరిత్రలో 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాలు ఏకధాటిగా సీఎం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే 14 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి రాజా నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని నువ్వు ఏమి చేయలేక అసూయతో, కక్షతో ఆయన్ని ఢీకొనలేక ఒక రాజకీయ కక్షతో, ఒక అసూయతో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చాలా గమనిస్తున్నారు. నువ్వు మొన్నటి దాకా నీకు 1వ 2వ సీట్లు వస్తాయని అనుకునేవారు, ఇప్పుడు అవి కూడా రావు. తెలుగుదేశం పార్టీకి 175కి 175 ఈరోజు వస్తాయని గ్యారంటీగా పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ గల వ్యక్తి. ఈ స్కిల్ డెవలప్మెంట్ టెక్క వికాస్ ఎండి వికాస్ పాల్కర్ గారు ఒకటే చెప్పాడు, ఎక్కడ అవినీతి జరగలేదు, ఎక్కడ మోసం జరగలేదని టెక్ వికాస్ పాల్కర్ గారు చెప్పారు. అలాగే పివి రమేష్ గారు చెప్పారు, ఎక్కడ అవినీతి జరగలేదని. కానీ నువ్వు ఒక మోసగాడు, 16 లక్షల రూపాయలు దోసేసి 16 నెలలు జైల్లో ఉండి ఎదటి వ్యక్తిని నువ్వు మోసగాడు అంటున్నావు, ఎదటి వ్యక్తిని అనుకొండ తిమంగలం అంటున్నావు. కానీ నీవు పెద్ద అనుకొండవు, నువ్వు పెద్ద కక్షదారుడు, పెద్ద మోసగాడు, నువ్వు సైకోవు, ఒక శాడిస్టువు. నీవు రాష్ట్రాన్ని పరిపాలించవా, నువ్వు ఎంతటికి ఇంకెప్పటికీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించక నువ్వు సరిపోవు. యొక్క అజయ్ కల్లంరెడ్డి గారు కానీ, ప్రేమ్ చంద్రారెడ్డి గారు కానీ, అప్పుడున్నటువంటి డైరెక్టర్ కానీ, సెక్రటరీలు కానీ, కమిషనర్ కానీ ఎవరిని కూడా ఎంక్వైరీ చేయకుండా, బాధ్యం చేయకుండా కేబినెట్ నోటు అప్రూవల్ అయిన తర్వాత, బడ్జెట్ అసెంబ్లీలో పెట్టిన తర్వాత దానికి ముఖ్యమంత్రి గారిని బాధ్యత చేస్తూ అరెస్ట్ చేయటం, అది A37కు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయటం అంటే, మరి ముందున్నటువంటి వ్యక్తులు ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవటం, గంటా లక్ష్మీనారాయణ గారిని ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్గా ఉన్నారో ఆయన కానీ డైరెక్టర్ని కానీ గతంలో హైకోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు హైకోర్టు ఇక్కడ ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి జరగలేదు, దానికి ఆధారాలు లేవని చెప్పేసి అని బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి నేపథ్యంలో 22 నెలల తర్వాత ఉద్దేశపూర్వకంగా
చంద్రబాబు నాయుడు గారిని కావాలని రాజకీయ కక్ష పూరితమైనటువంటి విధానంలో కనీసం గవర్నర్కి చెప్పకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా 22 మాసాలు ఒకసారి కూడా ఎంక్వైరీకి పిలవకుండా ఇంటెన్షనల్గా రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేయటం అనేది తీవ్రంగా ఖండిస్తూ మీరు స్కామ్ అంటూ అనేది తప్పు డైరెక్షన్లో చేయకండి. ఇంకోటి ఇప్పటి వరకు మన టీడీపీ ప్రభుత్వం 300 కోట్లు రిలీజ్ చేసిందండి. 300 కోట్లు రిలీజ్ చేసిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 2 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు, ట్రైనింగ్ ఇచ్చారు. ఇది పాలసీ ఇదండి, తప్పు కాదు. ఎందుకంటే క్యాబినెట్గా థరో ప్రాసెస్ తోటి ఇదండి ఆమోదం అయిందండి. అండ్ పైగా ఏమైనా కానీ ఫండ్స్ డైవర్షన్ అంటే అది కూడా కాదు. ఇది ఓన్లీ ఫ్యాబ్రికేటెడ్ కేసు చేసి మన నాయకుల్ని ఇదేంటి ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు.